పిలిచినా పలుకుతావని, తలచినా తరించుతామని, మరిచినా మళ్ళించుతావని, విడిచినా నీవని, మనసార నిను చేర కొలిచెద నిను సాయి. సాయిరాం 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 షిరిడి సాయిరాం సాయిరాం. సాయి టీవీ ప్రేక్షకుల నమస్కారం. శ్రీ సాయి సాహిత్యంలో రైల్వే స్టేషన్లు అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రైల్వే స్టేషన్ల అంశంలో భాగంగా భుషావల్ అనే రైల్వే స్టేషన్ గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఈ భుషావల్ అనే రైల్వే స్టేషను షిరిడీకి 250 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మన్మాడ్ నుంచి నాగపూర్ వెళ్లే మార్గంలో ఉంది. ఈ రైల్వే జంక్షన్ మన్మాడ్ నుంచి నాగపూర్ వెళ్లే మార్గంలో ఉంది. ఈ రైల్వే జంక్షన్కి షేగాం, అమరావతి, కరంజా, అకోలా, నాగపూర్ వెళ్లే ప్రయాణికులందరూ ఇక్కడి నుంచి రైలు మారాల్సి వస్తుందండి. ఏమేంటంటే షేగాం, అమరావతి, కరంజా, అకోలా, నాగపూర్ వెళ్లే ప్రయాణికులందరూ ఈ భుషావల్ అనే రైల్వే స్టేషన్ నుంచి రైలు మారాల్సింది. ఇక్కడ మనకి ఒక చిన్న అద్భుతమైన లీల ఉందండి. మనకి భుషావల్ రైల్వే స్టేషన్లో సాయినాథుడికి సంబంధించిన ఒక చక్కటి అంశం ఉంది. అది ఏంటయ్యా అంటే 100 రోజులు పైబడి నివాసం ఉన్నాడండి షిరిడీలో. ఎవరయ్యా ఆ మహాభక్తుడు అంటే దాదాసాహెబ్ కపర్దే. దాదాసాహెబ్ కపర్దే 100 రోజులు పైగా నివాసం ఉండి ఆయన ఏం చేశాడు, 15/3/1912 ఆ తేదీన కోపర్గాంలో రాత్రి 7 గంటలకు బయలుదేరి రైలులో మన్మాడ్ చేరుకున్నాడండి. మన్మాడ్ చేరుకున్న తర్వాత మన్మాడ్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఆయన, అమరావతి వెళ్ళాలి. అమరావతి వెళ్ళాలంటే అప్పుడు తన స్వగ్రామానికి అవసరమైన రైలు టిక్కెట్లు ఉంటాయి కదండి, ఆ రైలు టిక్కెట్లు కొనుగోలు చేయమని తన సహాయకుడైన పాలేకర్ను పంపిస్తాడు. పంపిస్తే ఈలోపుగా ఏమవుతుంది, ఈయన ఎక్కిన రైలు అమరావతి వెళ్లాల్సిన రైలు బయలుదేరుతుంది. బయలుదేరితే ఏం చేయాలి అర్థం కాక చాలా మానసికంగా వెతకులోనవుతాడు. వెతకులోనప్పుడు అక్కడ ఉన్న రైల్వే టిక్కెట్దారుడు అంటే టీసీ అంటారు, పరీక్షదారుడు, రైల్వే టిక్కెట్ పరీక్షదారుడు టీసీ వచ్చి, మీరు కపర్దే గారు, మీరు ఎక్కువ ఆందోళన చెందకండి, మీ పక్కనే ఉన్న భుషావల్ అనే స్టేషన్ ఉంది, అక్కడ దిగి మీరు విశ్రాంతి తీసుకోండి, మీ వెనక ఈ పాలేకర్ మీ నేను వేరే వచ్చే తర్వాత వచ్చే రైల్లో పంపిస్తాను, మీరు అక్కడ ఆయన దగ్గర ఈ టిక్కెట్లు సంగ్రహించి మీరు అమరావతి వరకు ప్రయాణం కొనసాగించేస్తానని చెప్తాడు. ఆ మాట మేరకు ఎప్పుడైతే రైల్వే టీసీ గారు ఆ మాట చెప్పారో కపర్దే గారు వెంటనే అదే రైల్లో వెళ్ళిపోయి భుషావల్ చేరతారు. భుషావల్ చేరి విశ్రాంతి భవనంలో ఆయన విశ్రమించగా ఈ పాలేకరు తర్వాత రైల్లో వచ్చేసేసి ఈయనకి టిక్కెట్లు అందజేయటం జరుగుతుంది. ఆ టిక్కెట్లు అందజేసిన తర్వాత వీరు ఈయన కపర్దే గారు అమరావతికి ప్రయాణం కొనసాగిస్తారు. ఈ విశ్రాంతి భవనంలో ఉండగా ఈ విషయాన్ని కపర్దే డైరీలో రాశాడండి విషయాన్ని. అందుకనే మనం భుషావల్ అనే స్టేషన్ గురించి ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా బ్రిటిష్ వారు లోకమాన్య బాలగంగాధర తిలక్ని అరెస్ట్ చేసి బర్మాలోని మండేలా జైలు నిర్బంధించడుగా తిలక్ను విడిపించుకోవడానికి ముంబాయి కౌంటర్లో వాదించడానికి దాదాసాహెబ్ కపర్దే అమరావతి నుండి తన స్వగ్రామమైన అమరావతి నుండి బయలుదేరి రైల్లో అకోలా, షేగాన్, భుషావల్ స్టేషన్ మీదుగానే ప్రయాణించిన వివరాలు ఉన్నాయండి. ఈ ఎక్కడున్నాయా అంటే దాసుగణ్ మహారాజు విరచితమైన శ్రీ గజానన విజయంలో, అంటే శ్రీ గజానన చరిత్రలో ఉందండి. మరి ఈ గజానన చరిత్ర అసలు ఎలా సంబంధం మనకి ఈ సాయి సచరిత్ర కంటే, ఈ షేగాన్లో ఉన్న గజానన మహారాజు భక్తులేనండి వీళ్ళందరూ. మొట్టమొదటగా కపర్దే కానీ, బాబుసాహెబ్ బూటీ కానీ, బాబుసాహెబ్ దుమాలు కూడా ముగ్గురు కూడా గజానన మహారాజ్ స్వామి భక్తులే. వారు వారి ఇళ్లలోకి వచ్చి గజానన మహారాజ్ స్వామి వారు కొన్నాళ్ల పాటు ఉండి మకాం చేసి వెళ్ళేవాళ్ళట. ఆయనే స్వయంగా షిరిడి సాయినాథుడికి పంపించారు. ఎవరిని ఎవరిని, కపర్దేని, బాబుసాహెబ్ బూటీని, బాబుసాహెబ్ దుమాల్ని. వీరు ముగ్గురు కూడా గజాన్ మహారాజు యొక్క భక్తులే. ఆ వీళ్ళిళ్లలో కూడా గజాన్ మహారాజు స్వయంగా దత్తావతారమైన గజాన్ మహారాజు వచ్చి అక్కడ ఆయన మకాన్ చేసి వెళ్ళేవారు. అటువంటి భక్తులే షిరిడీ సాయినాథుడి వద్దకు వచ్చి సాయిని సేవించి, మీ అందరికీ తెలుసు బూటీ గురించి, ఈరోజు బూటీవాడలోనే సాయినాథుడు మనకి చక్కగా దర్శనమిస్తుంది, అటువంటి బూటీని కూడా పంపించింది గజాన్ మహారాజే. గజాన్ మహారాజ్ స్వయంగా పంపించాడు. నాగపూర్ నుంచి బూటీ వచ్చాడు, అమరావతి నుంచి కపర్దే వచ్చాడు, దుమాల్ కూడా
ఈ స్వామివారి భక్తుడు వీళ్ళందరూ వచ్చారు. ఆ విధంగా మనకి భుషావల్ స్టేషన్ అనేది, రైల్వే స్టేషన్ అనేది సాయి సాహిత్యంలో మనకి మంచి ప్రముఖమైన స్థానం. ఆయన మన్మాడ్ నుంచి కోపర్గాన్ నుంచి ఎడింటికి బయలుదేరి మన్మాడ్ రావడం, మన్మాడ్ రైల్వే స్టేషన్లో టిక్కెట్లు తీసుకోవడానికి, అమరావతి టిక్కెట్లు తీసుకోవడానికి సహాయకుడు పాలేకర్ని పంపించడం, పాలేకరు టిక్కెట్లు తీసుకురావడం లేట్ అవ్వడం, ఆలస్యం అవ్వడం, ఈలోపుగా రైలు బయలుదేరడం, టీసీ దాడి వచ్చి కంగారు పడకండి భుషావల్ స్టేషన్లో దిగి విశ్రాంతి తీసుకోండి విశ్రాంతి భవనం అని చెప్పడం, ఈయన విశ్రాంతి భవనంలో తీసుకొని ఆ విషయాన్ని కపర్దే డైరీలో రాయడం, తర్వాత రైల్లో పాలేకర్ వచ్చి టిక్కెట్లు అందజేయడం, ఆయన అమరావతి కొరకు ప్రయాణం కొనసాగించడం, అంతేకాకుండా లోకమాన్య బాలగంగాధర తిలక్ను విడిపించడానికి ఈ అమరావతి నుండి అకోలా షేగాన్ స్టేషన్ భుషావల్ స్టేషన్ మీద కపర్దే ప్రయాణం చేయడం, వీరందరూ గజానన స్వామి భక్తులు కావడం, ఇవన్నీ మనం భుషావల్ స్టేషన్ మీద వెళ్తున్నప్పుడు గుర్తు చేసుకోవాల్సిన అంశాలు. సాయి భక్తులందరూ మనకి ఎక్కడెక్కడి నుంచి వచ్చినా ఆ సాయినాథుడు చేరిన తర్వాత నదీ సంఘం సాగర సంఘం అయినట్టు అందరూ దాంట్లో సాయి యొక్క తత్వంలో కలిసిపోయారు. గజానన మహారాజు దగ్గర నుంచి బాబుసాహెబ్ బూటి నాగపూర్ నుంచి వచ్చాడు, బాబుసాహెబ్ దుమాలు వచ్చాడు, కపర్దే అమరావతి నుంచి వచ్చాడు, వీళ్ళందరూ సాయి సాన్నిధ్యంలో మంచి స్థితిలో ఉండి ఆ సాయితత్వాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్న వ్యక్తులు. స్వస్తి. పిలిచినా పలుకుతావని, తలచినా తరించుతామని, మరిచినా మళ్ళించుతావని, విడిచినా నీవని, మనసార నిను చేర కొలిచెద నిను సాయి. సాయిరాం 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 షిరిడి సాయిరాం సాయిరాం.